ఐపీఎల్ రసవత్రానికి సంబరం వేలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను డే కొట్టనుంది. సమజీవులుగా కనిపిస్తున్న ఇరు జట్లు మధ్య ఫోరు ఓవర్ ఓవర్గా సాగుతుందని భావిస్తున్నాను. గెలిచిన జట్టు క్వాలిఫై 2కు అర్హత సాధిస్తే ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు మధ్య ప్రయాణం చాలా భిన్నంగా సాగింది. పరస్పర భిన్న రీతిలో ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన ఈ జట్లు భిన్నమైన మానసిక స్థితిలో సమరానికి సిద్ధమయ్యాయి. రాజస్థాన్ జర్నీ ఎలా సాగిందంటే, మొత్తంగా చూస్తే లీగ్ దశలో రాజస్థాన్ రికార్డే మెరుగ్గా ఉంది. బలమైన బ్యాటింగ్, ప్రభావవంతమైన బౌలింగ్తో చాలా రోజులు పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు చాలా ముందే ప్లేఆఫ్స్లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. రాజస్థాన్ టాప్ 2లో నిలబడమే ఖాయమే అనుకున్నారంతా, కానీ అనూహ్యమైన లయ తప్పి ఆ జట్టు పేలవమైన ఫామ్తో ప్లేఆఫ్స్లో అడుగు పెడుతుంది. వర్షం కారణంగా ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు కావడానికి ముందు వరుసగా 4 మ్యాచ్లో ఓడిన ఆ జట్టు కాస్త సన్నగిలిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. పెద్దెత్తితో సమంగా కనిపిస్తున్నప్పటికీ అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆర్సీబీతో పోర్ రాయల్స్కు పెద్ద సవాలే అనిపిస్తుంది. పైగా బట్లర్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ అలా చెలరేగుతారనే దానిపైన జట్టు విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బోల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, సెహల్ వంటి వారితో రాయల్ బౌలింగ్ చాలా బలంగానే కనిపిస్తుంది. ఆర్సీబీ జర్నీ ఎలా సాగిందంటే, టోర్నీలో బెంగళూరు పుంజుకున్న తీరు అద్భుతంగా ఉంది. తొలి 8 మ్యాచ్ల్లో 7 ఓడిన ఆ జట్టు ఆఖరి 6 మ్యాచ్ల్లో విజయంతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాయల్స్కు భిన్నంగా బ్యాట్ బంతితో అదిరిపోయే ఫామ్తో పోరుకు సిద్ధమైంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఆర్సీబీనే మెరుగ్గా కనిపిస్తుంది. కోహ్లీ సూపర్ ఫామ్ ఆ జట్టుకు పెద్ద సానుకూల అంశంగా కనిపిస్తుంది. ఇంకా డూప్లిసెస్, పటిదర్, దినేష్ కార్తిక్, కామరిన్ గీన్, మ్యాక్స్వెల్తో ఆ జట్టు బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. మ్యాక్స్వెల్ ఫామ్ను అందుకుంటే బెంగళూరుకు ఇంకా తిరుగే ఉండదు. సిరాజ్, దయల్, గ్రీన్, ఫ్రగ్యూసన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఇరు జట్ల ముఖాముఖిని పరిశీలిస్తే ఐపీఎల్లో ఇప్పటివరకు 30 సార్లు తడబడగా ఆర్సీబీ 15, రాజస్థాన్ 12 మ్యాచ్లు నెగ్గాయి. 3 మ్యాచ్ల్లో ఫలితం తెలియదు. ఈ సీజన్లో ఈ జట్లు ఒకేసారి తలబడగా రాజస్థాన్ గెలిచాది. ప్రాబబ్లీ 11 ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా రాజస్థాన్ ప్రాబబ్లీ 11, యశస్వి జైస్వాల్, టామ్ కోర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రూ జురెల్, పావెల్, రవీంద్ర చంద్, అశ్విన్, బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేస్ ఖాన్, సెహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా బర్గర్ ఉండొచ్చు. ఆర్సీబీని చూస్తే పాప్ డూప్లిసెస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, రజిత్ పాటిదర్, కామరన్ గ్రీన్, మహిపాల్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, ఎస్ దయల్, ఫర్గసన్, మహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్గా స్వప్నిల్ సింగ్ ఉండవచ్చు. ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చు అనేది నా అంచనా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.